కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న కొన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. అన్ని వ్యాపార సంస్థలు మూసివేసి అత్యవసర సేవలు మాత్రం వినియోగించుకుంటున్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి మరో మార్గం లేదని ఎవరికి వారు స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని పిలుపునిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. ఇంతవరకు కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లో కూడా కొత్తగా కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ గంభీరావుపేట మండల కేంద్రాల్లోని ప్రజలు ఒకరి తర్వాత ఒకరు కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో స్వచ్ఛంద బంధును పాటిస్తున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండల కేంద్రంలో కోవిడ్-19 వైరస్ను అరికట్టడానికి 3 రోజుల నుండి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండగా తాజాగా కరోనా పాజిటివ్ యువకుడి తల్లికి కూడా కరోనా నిర్ధారణ కావడంతో మరో 3 రోజుల వరకు స్వచ్ఛంద బంద్ను పొడిగించుకోవడానికి గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కరోనా వైరస్ సోకి మృతి చెందిన మహిళ కుమారునికి తాజాగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆ గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా ప్రజలు అధికారుల సహకారంతో 3 రోజుల పాటు స్వచ్ఛంద బంద్ను పాటించాలని నిర్ణయించుకున్నారు. సోమ మంగళ బుధవారాల్లో 3 రోజుల పాటు స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. మండల కేంద్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కంటైన్మెంట్ ఏరియాలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ముస్తాబాద్ గంభీరావుపేట మండల కేంద్రాల్లోని వ్యాపార వాణిజ్య సంస్థలు హోటళ్లు పెట్రోల్ బంకులు మూసివేసి బంద్లో పాల్గొంటున్నారు. అత్యవసరాలైన మందుల దుకాణాలు ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెరిచి ఉంచారు. అలాగే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడంతో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. ఈ నెల 17 నుండి మధ్యాహ్నం 1 గంట వరకే షాపులు తెరిచి ఉంచాలని వ్యాపారులు తీర్మానించుకున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇక్కడ నుంచి దయచేసి ప్రజలకు అందరికి కూడా మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నాం, బయటకు ఎవరు రాకుండి అత్యవసరము మెడికల్ షాపు తప్ప ఏమి కూడా తిరగటానికి వీల్లేదని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక్కరి కోసం ఇద్దరు కోసం అని అనుకుంటే ఇవాళ ఇది విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి మహమ్మారి కరోనా. దయచేసి ఏదో భయపెడుతున్నామని కాకుండా నిజంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలందరూ వ్యాపారస్తులు కానీ ఇంకే వర్గం కానీ ఇంకే వర్గం కానీ ఈ 3 రోజులు మాత్రం ఏమి కూడా తిరగడానికి వీల్లేదని చెప్పి గ్రామ పంచాయతీ తరఫున కఠినంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలక వర్గాలు తీసుకున్న షట్డౌన్ నిర్ణయానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. కరోనా మహమ్మారిని తరిమివేయాలంటే ఇంతకు మించి మరో మార్గం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని, ఇళ్లకే పరిమితమై కరోనా కట్టడికి సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.